నెల్లూరు జిల్లా అల్లూరులో సోమవారం వర్షం కురిసింది. దీంతో విద్యుత్ వోల్టేజ్ డౌన్ కావడంతో పవర్ అప్ అండ్ డౌన్ అయింది. సమీప ప్రాంతంలోని పలు దుకాణాల్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. వాటర్ ట్యాంకు సెంటర్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారంలో వర్షం కారణంగా విద్యుత్ వోల్టేజీలో హెచ్చుతగ్గులు వచ్చాయని దుకాణాల యజమానులు తెలిపారు. ఈ క్రమంలో జెరాక్స్ షాప్లోని మోటారు, పలు దుకాణాల్లోని ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు, లైట్లు, ఫ్యాన్లు, కుక్కర్లు, అనేక గృహోపకరణాలు కాలిపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చినప్పుడల్లా ఈ సమస్య ఎదురవుతుందని ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కరెంటు అప్ అండ్ డౌన్ రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే తామంతా తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.